हाय फ्रेंड्स, वेलकम टू रेसिपी कोड। ई रोजु मन रेसिपी नाटी कोड़ी चिकेन फ्राई। कावाल्सिन पदार्थालन्नी नोट चेसुकोंडी। मुंदुगाने कड़िगी पेट्टुकुन्न नाटी कोड़ी मांसान्नी कुकर लोकी याड चेसुकुंदाम। मांसं मोत्तं कुकर लोकी तीसुकुन्न तर्वात ओक पेद्द उल्लिपाय लेदा रेंडु चिन्न उल्लिपायलु सन्नगा तरिगी अंदुलोकी याड चेसुकोवाली। ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి। ఉల్లిపాయలు తరిగిన తర్వాత 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోండి। నేనైతే 1 స్పూన్ salt వేస్తున్నాను, మీరు రుచికి సరిపడా వేసేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని మిశ్రమం మొత్తం బాగా కలిసేలా కలపండి। कोब्बरी कानी टमेटा कानी लेकुंडाने सिंपल गा तयारये रेसीपी। आ मिश्रमानी बागा कलिपाका अंदुलोनिकी उड़कडानिकी सरिपड़ा नीलू अंटे ओक ग्लास नीलू पोयंडी। ग्लास नीलू पोसुकुन्न तर्वात आ मिश्रमानी इंकोसारी बागा कलिपी मूत पेट्टी स्टव आन चेसुकोनी मीडियम फ्लेम लो 5 नुंची 6 विजिल्लु वच्चे वरकु उडिकिंचुकोंडी। वीडियो ने सब्सक्राइब चेयनी वाळ्ळु मा चैनल ने सब्सक्राइब चेसुकोनी पक्कने बेल आइकन उंटुंदी प्रेस चेयंडि। इप्पुडु मूत तीसी उडिकिंदो लेदो गमनिंचुकोनी उडककपोते इंको रेंडु विजिल्लु पेट्टुकोंडि। नेनैते 6 विजिल्लु पेट्टानंडि, चिकेन बागा उडिकिपोयिंदि। तर्वात स्टव आन चेसुकोनी फ्राइंग पैन पेट्टुकोनी अंदुलोकि 2 नुंचि 3 टेबुल स्पून्ल नूने याड चेसुकोंडि। नूने बागा वेडेक्काक मोदटिगा उडिकिंचुकुन्न ग्रेवीनि अंदुलोकि याड चेसुकुंदाम। మిశ్రమాన్ని ఫ్రైయింగ్ పాన్ లోకి తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు బాగా కలపాలి। గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత అందులోకి 1 స్పూన్ చికెన్ మసాలాను యాడ్ చేసుకోండి। మసాలా వేసుకున్న తర్వాత కాసేపు కలపాలి। ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు। 5 నిమిషస్ పాటు ఉడికించుకొని లైట్ గ్రేవీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి హాట్ గా సర్వ్ చేసుకుంటే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది। నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి అవన్నీ ఏమి వేయట్లేదు। ఇప్పుడు ఒక మిర్చి తీసుకొని సన్నగా తరిగి అందులోకి వేసేయాలి। మిర్చి వేసుకున్న తర్వాత అడుగంటకుండా గ్రేవీని కొంచెం అలా కలుపుకోవాలి। పర్ఫెక్ట్ గ్రేవీ కావాలంటే మా వీడియోని చివరి వరకు చూసేయండి। అందులోనికి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను। తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదా పుదీనా ఉంటే పుదీనా ఒక పొడి వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి। రుచికి చాలా బాగుంటుంది। ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి। ఇది చాలా ఈజీ అయిన మెథడ్ అండి, మీరు కూడా ట్రై చేయండి। ఇలాంటి వెరైటీ వంటకాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడైతే మా గ్రేవీ రెడీ అయిపోయింది। ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను। ప్రతి ఒక్కరూ ఇష్టపడే నాటికోడి చికెన్ ఫ్రై ఇప్పుడు తయారైపోయింది। మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి। థాంక్స్ ఫర్ వాచింగ్।